ఇంట్లో జరిగిన సంఘటన దురదృష్టకరం. నాలుగు మరి గుడిసెలు కూడా కాలిపోవడం జరిగింది, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్పేసి మరి మన ప్రాథమిక నివేదిక ద్వారా తెలుస్తూ ఉంది. కాబట్టి మరి వాళ్ళకు అన్ని విధాలు ఆదుకుంటాం. తప్పకుండా ఈరోజు ప్రభుత్వ పరంగా మంచి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి నా పరంగా కూడా రేపు వాళ్ళకి కావలసిన సదుపాయాలు కూడా కల్పిస్తాం. రేపు తప్పకుండా కొన్ని నెలల్లోనే వాళ్లకు ఇండ్ల సౌకర్యం కూడా కల్పిస్తాం. పర్వతాపూర్లా గ్రామస్తులకు ఎట్లా ఇండ్లు పెట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళతో పాటు వీళ్ళకు కూడా ప్రత్యేక శ్రద్ధతోని వీళ్ళకు కూడా ఇండ్లు కల్పించేసి ఇండ్లు కట్టించే ప్రయత్నం తప్పకుండా తొందరలోనే చేస్తాం. ముఖ్యంగా మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా దయచేసి అందరికీ చెప్పారంటే, షార్ట్ సర్క్యూట్ రావడం వల్ల మీటర్లు కానీ పెట్టుకునే విధానాన్ని కరెంటు వైర్లను జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నిప్పుతో చెలగాటు మాడినట్టు అవుతుంది. ఆ పెట్టుకునే విధానంలో మనము మీటర్లు పెట్టుకునేటప్పుడు వైర్లను కనెక్షన్స్ కానీ ఎక్కడ లూజ్ కనెక్షన్స్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రేపు రాబోయే కాలంలో అయితే తప్పకుండా ఇండ్లు ఇస్తాం. కాబట్టి ఎవరికైతే అర్హత ఉంటుందో, లేని వాళ్ళు ఉన్నారో, అట్లనే ఇట్లా కాలిపోయిన వాళ్ళు ఇండ్లు కాలిపోయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టించిస్తాం. పర్వతాపూర్ ఫస్ట్ ప్రయారిటీలో ఇలా కాలనీ ఇళ్లతో పాటు మిగతా అందరు కూడా ఇచ్చేస్తాం.